సాధారణంగా ఏంటంటే డాక్టర్స్ డాక్టర్స్ను మ్యారేజెస్ ఫ్యామిలీ అవుతుండే, డాక్టర్స్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. అంటే ఇదేంటి, దీని ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వీ కెన్ హ్యావ్ మోర్ బెటర్ అండర్స్టాండింగ్? మేము లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు సెటిల్మెంట్ ఇట్ టేక్స్ 20 ఇయర్స్ రఫ్లీ. ఈ 20 ఇయర్స్ మేము హాస్పిటల్లోనే ఉంటాం సార్. సో ఆబ్వియస్గా మాకు ఆ 20 ఇయర్స్ ఆల్రెడీ ఎంతోమంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. విల్ ఫైన్ వన్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడనే ఒకటి చూసుకో. ఇది పక్కకు పెడితే ఇఫ్ ఐ మ్యారీ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్, నా సాక్రిఫైసెస్ మార్నింగ్ 8 o'clock నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, నా లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది సార్. సో ఈ అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ వీటన్నిటికంటే బెటర్ ఇఫ్ ఐ చూస్ ఏ డాక్టర్ దెన్ షీ కెన్ అండర్స్టాండ్ మై లైఫ్ స్టైల్ బెటర్. సో అన్నెసరీ మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉండవు. అండ్ వెన్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అక్కడ నుంచి హెల్ప్ వస్తుంది అక్కడ. సో అది సాధారణంగా ఒక డాక్టర్ యొక్క ఫైనల్ గోల్ ఏంటి, తనంతకు తను ఒక హాస్పిటల్ స్థాపించడమా? అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం అయితే అలా ఉండొచ్చు సార్, కానీ ఇప్పుడు మా ప్రొఫెసర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. వాళ్ళు ఇంకా గవర్నమెంట్లో పని చేస్తున్నారు అంటే అర్థం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు నెలకొల్పలేదనే అర్థం. ఉచిత వైద్యం, ఉచిత విద్య అనేవి పెద్ద పథకాలు, వాటి వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది. నిమ్స్ అండ్ ఎయిమ్స్ ఈ రెండు హాస్పిటల్స్లో, అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అవి అందరికీ తెలుసు కాబట్టి వాటి గురించి చెప్తున్నా. నిమ్స్లో పనిచేసే డాక్టర్ బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడు. నిమ్స్లోనే 4 గంటల తర్వాత నుంచి తక్కువ మోతాదు తక్కువ ఫీజు తీసుకొని అక్కడే వైద్యం చేసే అవకాశం ఉంటుంది. సో అతనికి ఎటువంటి ఆలోచన ఉండదు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అనే ఆలోచనే ఉండదు. కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని మేము అనుకుంటున్నాం. ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం.